ఒక పద్ధతిని పాటించి మరి ఉత్తర ద్వారానికి స్వామి వారిని ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పడద్దు. ఈ పుష్పశుద్ధ ఏకాదశి వైభుత ఏకాదశిగా మనకు వచ్చింది కాబట్టి ఈ ఏకాదశి గారు ఈ రోజున ఈ ఉత్తర ద్వార దర్శనం చేయటమే వైభుత లోకంలో పరమాత్ముడి యొక్క చెబుతున్నాయి. అటువంటిది ఆ పరమాత్ముడైనటువంటి సత్యం విభాగం నిజ భక్తి భాషం వ్యాప్తించే ఆ దృశ్యత్యభుత రూపం సంపూర్ణ దర్శనాన్ని పొంది స్వామివారికి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందవచ్చుగా కోరుతున్నాను. దక్షిణాది మతయే నమః రక్తనేత్ర మహాబాహో మమ పీడ నివారయ. సార్ అది అక్కడ ఆశిన లైట్ వస్తుంది వెనుక మొత్తం బాగా కొనే
శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తిరుమలాద్రబిడాయ గౌతమి తిరువాస పవనాశన పీఠాయ గౌతమి తీరవాసనే శ్రీమద్ధర్మపురుషాయ శ్రీ నృసింహాయ నమః. ధర్మపురి క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు యోగానంద రూపుడై అత్యంత వైభవప్రదంగా కన్నుల పండుగ ఈరోజు మరి సేవలు అందుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఏమిటంటే రాక్షసులు దేవతలను పీడించినప్పుడు దేవతలందరూ కూడా ఆ యొక్క బ్రహ్మదేవుని దగ్గరికి వరం కోసం వెళ్ళినారు. ఇప్పుడు బ్రహ్మగారు చెప్పినారు ఎవరైతే వైకుంఠ ఏకాదశి నాడు మరి పశ్చిమ నిమిషం మాత్రమేనా కోటి యజ్ఞం ఫలం లభే, అంటే స్వామివారిని ఆ విష్ణుమూర్తిని సందర్శించడం ద్వారా కోటి యజ్ఞాలు చేసిన ఫలితము లభించి మోక్షం లభిస్తుందని చెప్పడం కారణంతో దేవతలందరూ కూడా మరి ముక్కోటి దేవతలందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని సందర్శించడం జరుగుతుంది. దీని ద్వారా మరి మోక్షం పొందినారని చెప్పి మనకు పురాణాలలో చెప్పబడుతున్నది. అదేవిధంగా మరి మన క్షేత్రంలో మరి రాష్ట్ర నలుమూలల నుండి చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని సందర్శించుకొని మరి స్వామి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు తీసుకొని మోక్షాన్ని పొందుతారు చెప్పి భక్తుల నమ్మకం. ఉత్తర ద్వార దర్శనం మహాభాగ్యం వాస్తవంగా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి ఆలయం. జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఈ పురాతనమైనటువంటి ప్రతిష్ట కలిగినటువంటి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం అనువాదం. మరి ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి రావడం, స్వామివారిని దర్శించుకోవడం, మరి ఉత్తర ద్వార దర్శనం ద్వారా వారికి మోక్షం కలుగుతుందనేటువంటి నమ్మకంతో అనేక మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి రావడం అనేటువంటిది చాలా సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ ఈ ఉత్సవాన్ని జరపడంలో ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ సంబంధించినటువంటి యంత్రాంగం అదేవిధంగా ప్రజాప్రతి
ఈ ప్రాంత ప్రజాప్రతి మరి అందరూ కూడా పాల్గొనేటువంటి జరుగుతూ ఉంది. ఈసారి మరి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా రామగుండం శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొనే ఈ సందర్భంగా మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసి లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ఆశీస్సు మరి కరుణ కటాక్షం అందరికీ కూడా ఈ ప్రాంత వాసులు అందరికీ కూడా మరి ఉండాలని మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు లేనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక పుణ్య కార్యక్రమాలు అనేక మరి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో వారి యొక్క సంకల్పానికి మరి మరింత బలాన్ని చేర్పించే విధంగా స్వామివారు కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని సందర్భంగా